తార్లుగా ఉన్నాయా, తార్లల్లో గుంతలు ఉన్నాయా, గుంతల్లో తార్లు ఉన్నాయా, రహదారులు ఉన్నాయా? మీరు గమనించండి, మీరు ఒక అవకాశం కోరారు, ఆ అవకాశం పుష్కలంగా ఇచ్చారు. ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో మీరు ఒకసారి బ్యారేజ్ చేసుకోండి. అదేవిధంగా ఏదైతే ఇది రాయచూటి ఇందుపల్లి రాయవారం పిచ్చా రహదారి ఉందో, ఈ రహదారి నిరంతరం రద్దీతో కూడుకున్న వ్యవహారం. ఈ రహదారిలో ఆర్టీసీకి కానీ గవర్నమెంట్కి కానీ ఎంతో ఆదాయంతో కూడుకున్న పరిస్థితి. అదేవిధంగా ఈ రహదారిలో ఎంతోమంది ద్విచక్ర వాహనాల్లో కానీ ఇతర మాధ్యమాల్లో ఎంతోమంది రోడ్డు పుత్తలమయ్యాయి, రోడ్డు సక్రమంగా లేక ఎంతోమంది రోడ్డు ప్రమాదాలు గురయ్యి కాలు చేతులు ఇచ్చుకొని ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకొని ఎన్నో కుటుంబాల్లో రోడ్లు పడిన పరిస్థితి. కావున స్థానిక పాలకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రజాస్వామ్యం కోసం ప్రజల కోసం పనిచేయాలని చెప్పి వాళ్ళు జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతకుముందు ఒక హితవు పలికాడు, ఏదైతే 15 లోపల ఎక్కడ రోడ్డు గుంతలు లేకుండా మేము రెడీ చేస్తాం అని చెప్పి ఆయన హితవు పలికాడు. ఇవాళ 18వ తారీఖు వస్తుందన్నమాట. ఎక్కడ చూసినా దారులు గొయ్యిలో అడుక్కొయ్యి గజానికి కుంత అనే టైప్లో ఉంది. కావున ఇప్పుడు ఈ పరిపాలన 3 సంవత్సరాల్లోనే ఇవాళ రాష్ట్ర ప్రజానీకం చూస్తుంటే ఎలా ఉందంటే, గతంలో బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు పరిపాలన ఇచ్చినా కానీ ఇటువంటి నష్టము, ఇటువంటి సమస్యలకు రాష్ట్ర ప్రజలు గురి కాలేదని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. కావున మీరు ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తున్నారా, లేకపోతే మీ వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు పనిచేస్తున్నారా ఒకసారి మీరు గుర్తించుకోవాలని చెప్పి, ఏదైతే ఇక్కడ ఈ రహదారుల సమస్యలు ఉన్నాయో సమస్యలు వెంటనే పరిష్కారం వైపు మీరు అడుగులేయాలని చెప్పి ఇవాళ జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీరు ఏదైతే 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలోకి వచ్చారో 3 సంవత్సరాల కాలంలోనూ ఎన్నో వేల కోట్ల మీరు రహదారులకు నిధులు కేటాయించిన పరిస్థితి. నిధులు మీరు ఎక్కడ పెడుతున్నారు, ఆ నిధులు ఏం చేస్తున్నారు?